రైట్ ఇక అప్డేట్ చూస్తే హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ బేస్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేరుకున్నారు. ఇక లైవ్ లో చూద్దాం. గౌరవనీయులైన రాష్ట్రపతి గారు వేంచేస్తున్నారు ఈ ప్రాంగణంలోకి. గౌరవ వందనం స్వీకరించిన తర్వాత వేదికపైకి వచ్చినప్పుడు గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారు అభినందించిన తర్వాత, పుష్పగుచ్చాలతో సత్కరించిన తర్వాత శాసన మండలి చైర్పర్సన్, శాసనసభ సభాపతి, తర్వాత గౌరవ మంత్రివర్యులు, అనంతరం మంత్రివర్యులతో పాటు కేబినెట్ హోదా కలిగిన పెద్దలు, ఆ తర్వాత ఎంపీస్, ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్, కార్పొరేషన్ చైర్పర్సన్స్, మేయర్ గారు, ఇంకా ఇతర పెద్దలందరూ వేంచేసి రాష్ట్రపతి గారిని అభినందిస్తారు పుష్పగుచ్చంతో. రాష్ట్రపతి కార్యాలయం వారు తెలియచేయమన్న ప్రోటోకాల్ ప్రకారంగా మిమ్మల్ని ఆహ్వానించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.
తెలంగాణ రాష్ట్రానికి తొలిసారిగా విచ్చేసిన గౌరవనీయులైన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని స్వాగతిస్తోంది తెలంగాణ రాష్ట్రం ఆత్మీయంగా మన రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు తమిళిసై సౌందరరాజన్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వేదికపైకి వేచేస్తున్నారు ఇక్కడ స్వాగతం అందుకున్న తర్వాత అమరవీర స్మారక దగ్గరకు వెళ్ళవలసింది భారత రాష్ట్రపతి సాయుధ దళాల త్రివిధ దళాల ఆత్మీయ అన్న సంగతి మనందరికీ తెలుసు. త్రివిధ దళాలకు చెందిన 100 మంది గౌరవ వందన సమర్పిస్తున్నారు. ఇప్పుడు భారత నావికాదళం, ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ 3 విభాగాల నుంచి 33 మంది చొప్పున మొత్తం వందన త్రివిధ దళాల సాయుధ బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించిన గౌరవనీయ రాష్ట్రపతి గారిని వేదికపైకి ఆహ్వానించేందుకు గౌరవనీయులైన గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారు May I request all the dignitaries to keep their mobiles on silent mode, please.
గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారిని యావత్ తెలంగాణ రాష్ట్రం సాదరంగా స్వాగతిస్తోంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వెల్కమ్స్ ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీమతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి గారిని మన గవర్నర్ గారు, ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఇంకా సిఎస్ గారు, డీజీపీ గారు, త్రివిధ దళాల ఉన్నతాధికారులు స్వాగతిస్తున్నారు వేదికపైకి. గౌరవనీయులైన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు తొలిసారిగా మన తెలంగాణ గడ్డపై అడుగిడిన సందర్భంగా ఆత్మీయతకు ఆదరానికి అతిథి మర్యాదకు మారుపేరైన మన తెలంగాణ విశ్వనగరం హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేయించేసి ఉన్న ప్రజాప్రతినిధులు, పెద్దలు, గౌరవ మంత్రివర్యులు అందరూ ఆనందంగా స్వాగతం పలుకుతున్న వేళ ఇది. గౌరవనీయులైన రాష్ట్రపతి గారిని గవర్నర్ గారు సత్కరించారు. అదిగో మనదైన పోచంపల్లి చేనేత, ఇది తెలంగాణ కళాకృతికి ఒక అద్భుతమైన మచ్చుతనక, పదుగురు మెచ్చుతనక శాలువాతో పుష్పగుచ్చంతో సత్కరించారు ముఖ్యమంత్రి వర్యులు. ఇప్పుడు గౌరవనీయులైన శాసన మండలి చైర్మన్ గారు, శాసనసభ సభాపతి, అనంతరం గౌరవనీయులైన మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రివర్యులు, కేబినెట్ హోదా గల పెద్దలు, ఆ తర్వాత ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్, ఆ తర్వాత వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్స్, ప్రజాప్రతినిధులు, ఇంకా మేయర్ గారు, ఇతర పెద్దలు ఒకరొకరుగా వేయించేసి గౌరవనీయులైన అదిగో మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు సన్మానిస్తున్న దృశ్యం, శ్రీపాద నాయక్ గారి స్వాగతం గౌరవనీయులైన రాష్ట్రపతి గారికి. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆల్ ఆఫ్ అస్ నో, ఈజ్ ద హెడ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా, ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ది కంట్రీ, భారతదేశపు తొలి సిటిజన్గా, యాజ్ వెల్ యాజ్ ది కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. మనకు తెలుసు త్రివిధ దళాలు, సాయుధ బలగాలు, ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్సెస్ కూడా వారే అధిపతిగా ఉంటారన్న సంగతి తెలుసు. వారు భారత రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యానికి ఒక అద్భుత చిరునామాగా ఉన్న భారతదేశానికి 15వ రాష్ట్రపతిగా యావత్ దేశానికి సేవలందిస్తూ జనవరి 26 గణతంత్ర దినోత్సవం నుంచి స్వాతంత్రం 47 ఆగస్టు 15 వస్తే 1950 జనవరి 26 మనం రాష్ట్రపతి ఒక రాజ్యాంగ అధినేతగా దేశ పాలనలో కీలక భూమిక వహిస్తున్న సంగతి మనకు తెలుసు. పార్లమెంట్ ఆఫ్ ఇండియా, లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ఆల్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అండ్ సెంట్రల్ టెరిటరీస్ అన్నీ కలిసి ప్రత్యక్ష ఎన్నిక ద్వారా గౌరవనీయులైన రాష్ట్రపతి గారిని పెద్దలు పుష్పగుచ్చాలతో స్వాగతిస్తున్నారు. గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు, ఆనరబుల్ ఎంపీస్ ఆర్ ఫెలిసిటేటింగ్ అవర్
ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, we can see our beloved chief minister is introducing all the dignitaries to honorable president of india.